జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ కు సంబంధించి నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మార్చి 20 తారీఖులో మొదలైన ఈ వ్యవహారం మే 28 తారీఖు సాయంత్రం 7:53 బాధితురాలును తండ్రి వచ్చి ఇంటికి తీసుకెళ్లే వరకు జరిగిన సంఘటనలను వివరణాత్మకంగా సిబి ఆనంద్ గారు పత్రికలకు ప్రజలకు వివరించడం జరిగింది. కమిషనర్ గారి వివరాలు చూస్తుంటే పూర్తి నిజాలే చెప్పినట్టుగా చూపిస్తూ అవసరమైన వాళ్ళనందర్ని కాపాడడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేసిందని చెప్పి హైదరాబాద్ కమిషనర్ సిబి ఆనంద్ గారి మాటలను బట్టి మనకు అర్థమైంది. వాస్తవంగా మే 28 తారీఖు మధ్యాహ్నం 1:10 మొదలైన వ్యవహారం వివిధ రకాలుగా పబ్లో జరిగిన సంఘటనలే కాకుండా పబ్లో నుంచి మెర్సిడిస్ బెంజ్ కారులో ముద్దాయిలతో పాటు అమ్మాయి తీసుకెళ్లడం, వాటి వెనకాలనే ఇన్నోవా కారు ఫాలో చేయడం, రోడ్ నెంబర్ 14లో ఒక బేకరీ దగ్గర నుంచి మళ్ళీ ఇన్నోవాలో ఉన్న డ్రైవర్ దిగిపోయి ముద్దాయిలు ఆ అమ్మాయిని ఇన్నోవా కారులో తీసుకెళ్లి మళ్ళీ జూబ్లీస్ ప్రాంతంలోనే అమ్మాయి మీద భౌతిక దాడులు చేయడం, అత్యాచారం చేయడం వివరాలన్నిటిని కూడా సిబి ఆనంద్ గారు వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సంఘటనలో ప్రధానంగా ఒక పక్కన నిందితులు మరొక పక్కన బాధితురాలు. మొదట జరిగిన సంఘటన ఒక పబ్లో జరిగింది. ఆ తర్వాత నిందితులు బాధితురాలు ప్రయాణించిన మెర్సిడిస్ బెంజ్ కారు ఇన్నోవా కారు ఈ రెండు అత్యంత కీలకమైన ఆధారాలు. ఇక్కడ ఒక పక్కన విచారణ అధికారులు ఈ కారులో ఉన్నవాళ్ళు మైనర్లు అని చెప్తున్నారు. ఈ అత్యాచారంలో పాల్పడ్డ వాళ్ళు కూడా మైనర్లే అని చెప్తున్నారు. మరి ఒకవేళ మైనర్లు మోటార్ వాహనాలను నడిపినప్పుడు వాహనాల యొక్క యజమానులు ఆ బండ్లు ఎవరు నడుపుతున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా కారణం చేత మైనర్లు ఆ వాహనాన్ని నడిపినప్పుడు తక్షణమే యజమానులకు సమాచారాన్ని అందించాలి, ఆ యజమానులు పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందించాలి. అలా జరిగినప్పుడు పోలీస్ దృష్టికి ఈ విషయం వచ్చినప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ 133 ప్రకారము యజమానులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్కు రప్పించి జరిగిన వివరాలన్నీ తెలియపరచడమే కాకుండా సంబంధిత వాహనాల యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించి కేసులో నమోదు చేయాల్సిన అవసరం ఉండే పదే పదే సిబి ఆనంద్ గారు మెర్సిడిస్ బెంజ్ ఆ పబ్బు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేసినాక ఇన్నోవాలో వీళ్ళు బయలుదేరిండ్రు అన్నారు. నేను సిబి ఆనంద్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, విచారణ అధికారిగా మార్చి 20 నుంచి మే 28 తారీఖు సాయంత్రం సంఘటనలు జరిగినంత వరకే మీరు విచారణ అంశాలను పత్రికలకు వివరించడం జరిగింది. అసలు కథ మొదలైంది మే 28 7:53 తర్వాత బాధితురాలిని వాళ్ళ తండ్రి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పబ్లో జరిగిన సంఘటనలు కానీ తర్వాత ఈ రెండు కార్లలో ప్రయాణం చేస్తూ జరిగిన సంఘటనలు కానీ ఆ తర్వాత పెద్దమ్మ గుడి దగ్గర జరిగిన తతంగం వివరాలన్నిటిని కూడా ఎట్లా జరిగింది, ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు, దీనికి సంబంధించిన వాహనాలు ఎవరివి, ఆ వాహనాల యొక్క యజమానులు ఎవరు, యజమానుల మీద తీసుకున్న చర్యలు ఏంది, విచారణ ఏంది, సిబి ఆనంద్ గారు చెప్పకుండా కప్పిపుచ్చిండ్రు. ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు వాళ్ళ పిల్లలు. అదేవిధంగా
టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ నియమించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వాళ్ళ పిల్లలు అంటే ఒక పక్కన ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న కేసీఆర్ గారు అపాయింట్ చేసిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అదే విధంగా జాతీయ అంతర్జాతీయ ప్రాంతాలలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా స్పందించే అసదున్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు వాళ్ళ కుటుంబాల మీద ఆరోపణలు ఈ రోజు వస్తున్నాయి మరి ఇంత పెద్ద దుర్ఘటన ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు వీళ్ళిద్దరు పొత్తులో ఎన్నికలలో పోటీ చేస్తారు ఈ రోజు అధికారంలో భాగస్వాములు ఎన్నికలలో భాగస్వాములు రేపుల మడర్లలో కూడా టిఆర్ఎస్ ఎంఐఎం భాగస్వాములుగా కలిసి ఈ సంఘటనకు పాల్పడ్డారు ఇయాల ఎంఐఎంకి సంబంధించిన శాసనసభ్యుడు వాళ్ళ కుటుంబం మీద ఆరోపణలు వస్తున్నాయి మెర్సిడీస్ బెంజ్ కారు ఎంఐఎంకు సంబంధించిన వాళ్ళది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి మరి ఎందుకు సివి ఆనంద్ గారు మెర్సిడీస్ బెంజ్ యజమాని ఎవరు ఈ సంఘటనలకు వినియోగించిన కారు యజమానులను పోలీసులు పిలిచి విచారించినరా లేదా ఒకవేళ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మైనర్లు ఒకవేళ కారును నడిపితే మోటార్ వెహికల్ యాక్ట్ 133 ప్రకారము వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సి ఉండే ఒకవేళ మోటార్ వెహికల్ యాక్ట్ అప్లై కానప్పుడు సంబంధిత వాహనాల్లో రేపు జరిగి ఉంటే సెక్షన్ 16 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారము తక్షణమే వాళ్ళని పిలిచి విచారణ చేసి ఒకవేళ వీళ్ళు సహకరించడానికి ఆ వాహనాలు ఇచ్చి ఉంటే వాహనాల యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టి పోక్సో యాక్ట్ ప్రకారం వాహనాల యొక్క యజమానుల మీద కేసులు పెట్టేది ఉండే ఇవాళ మెర్సిడీస్ బెంజ్ వచ్చేసి ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుల కుటుంబాలదని ఆరోపణలు వస్తున్నాయి అదేవిధంగా ఇన్నోవా కార్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వ వాహనం అని చెప్పి లోకమంతా కోడే కూస్తుంది ఈరోజు రేపు వినియోగించిన వాహనం ఇన్నోవా అని చెప్పి సిబి ఆనంద్ పోలీస్ కమిషనర్ గారు స్పష్టంగా చెప్పినరు ఇన్నోవా కారులో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 నుంచి 5 మంది దుండగులు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెద్దమ్మగుడి ప్రాంతంలో అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పినరు మరి ఈ అత్యాచారానికి వినియోగించిన ఇన్నోవా కారులో డ్రైవర్ లేడని కూడా క్లియర్గా చెప్పిండు డ్రైవర్ లేనప్పుడు ఆ కారును నడిపింది మైనర్లు ఈ మైనర్లందరూ కలిసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి నిర్మానుషమైన ప్రాంతంలో పెట్టి కారులోనే ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసిందని కూడా కమిషనర్ గారే చెప్పినరు నేను ఇప్పుడు కమిషనర్ గారిని అడుగుతున్నా ఇన్నోవా కారును మైనర్ నడుపుంటే మోటార్ వెహికల్ యాక్ట్ 133 ప్రకారం మీరు యజమానులకు నోటీస్ ఇచ్చి పిలిపించి వాళ్ళని విచారణ చేసిందా ఒకవేళ మోటార్ వెహికల్ యాక్ట్ అప్లై చేయనప్పుడు సెక్షన్ 16 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం ఆ యజమానులను రప్పించి రేప్కు వినియోగించిన వాహనం మీద వాహన యజమానుల మీద మీరు కేసు కట్టినరా ఈ వాహనం ఎవరిదన్న వివరాలు ఎందుకు హైదరాబాద్ కమిషనర్ గారు దాచిపెడుతున్నారు మాకు అందుతున్న సమాచారం పత్రికలలో వచ్చిన వార్తలను బట్టి ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాహనము ప్రభుత్వ వాహనం అని చెప్తున్నారు వాహనం ఇతరులదైనా ప్రభుత్వము ఒకవేళ దాన్ని రెంటెడ్ పర్పస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల వినియోగానికి ఒకవేళ ఉపయోగించుకోవడానికి ఆ వాహనాన్ని ఒకవేళ అద్దెకు తీసుకున్నా కూడా అది ప్రభుత్వ వాహనమే అవుతుంది ప్రభుత్వ వాహనంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వినియోగించాల్సిన ఇన్నోవా కారు అసాంఘిక కార్యక్రమాలకు వినియోగించి ఈరోజు దుండగులు ఆ కారులో ఒక మైనర్ బాలికను రేప్ చేస్తే కారుకు సంబంధించిన వివరాలను ఎందుకు హైదరాబాద్ కమిషనర్ గారు దాచిపెట్టినరు కప్పిపుచ్చినరు బెంచ్ మెర్సిడీస్ బెంచ్ కారు వివరాలు రేప్ చేసిన వినియోగించిన ఇన్నోవా కారు వివరాలు యజమానులను ఎందుకు సివి ఆనంద్ గారు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేదు ఎందుకు దాచిపెట్టినరు ఎందుకు కప్పిపుచ్చిందని నేను అడుగుతున్నా ఈరోజు ఈ వాహనాల యజమానులు ఎవరు వాళ్ళని ప్రభుత్వం ఎందుకు కాపాడాలనుకుంటుంది ఈరోజు ఇన్నోవాలు ఇంత జరిగితే 28 తారీఖు నాడు సంఘటన జరిగింది 31 తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది 4 తారీఖు వరకు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోలేదు
28 తారీఖు నుంచి 4వ తారీఖు వరకు దాదాపుగా 7 రోజులు ఇన్నో వాహనం ఎక్కడ ఉన్నది ఇన్నో వాహనము అందుతున్న సమాచారం ప్రకారం దాని మీద గవర్నమెంట్ వెహికల్లను మొదట ఉండే తర్వాత తొలగించారన్నారు ఇన్నో కార్కు టింట్ ఉండే తర్వాత టింట్ తొలగించారన్నారు అంటే ఇన్నో కార్కు ఉన్న టింట్ తొలగించడం వాహనం మీద ఉన్న గవర్నమెంట్ వెహికల్ అనేది దాన్ని తొలగించారంటే రేప్ చేయడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా ఆధారాలను చెరిపేసి సమాచారం లేకుంటే చేయడం ద్వారా నేరం నుంచి తప్పించుకోవాలని ఆలోచన చేసిండు ఇదందరూ ఎవరు చేసిండు ఇదంతా ఈ వాహనాన్ని తీసుకెళ్ళనోలు ఎవరు రేప్ సంఘటన తర్వాత వాహనానికి ఉన్న ఫిల్మ్ టింట్ తొలగించినోలు ఎవరు గవర్నమెంట్ వెహికల్ని రాసున్న దాన్ని తొలగించినోలు ఎవరు చివర్కి వాహనాన్ని ఎక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారో ఇంతవరకు చెప్పలేదు ఈ వాహనం ఎక్కడెక్కడ తిరిగింది ఎవరెవరు వినియోగించిండు దీనికి సంబంధించిన ఆధారాలను చెరిపేయడానికి ముతాయిలు నిందితులు ఏ రకంగా ప్రయత్నం చేసినో కూడా సివి ఆనంద్ గారు చెప్పలేదు రేపు భవిష్యత్తులో కేసు విచారణకు వచ్చినప్పుడు కోర్టు ముందు నిలబెట్టినప్పుడు వాహనంలో ఉన్న అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఆధారాలే అత్యంత కీలకం ఈ కేసులో కేసును బలహీనపరిచి రేపు విచారణలో నిందితులకు శిక్ష నుంచి తప్పించడానికి ఈ వాహనంలో ఉన్న ఆధారాలన్నిటిని చెరిపేసినట్టుగా కనిపిస్తుంది అందుకే నిన్న పదే పదే పత్రికా సమావేశంలో రిపోర్టర్ మిత్రులు ఎన్నిసార్లు అడిగినా సివి ఆనంద్ గారు అటుదిప్పిటుదిప్పి ఎటో తిప్పుతున్నాడు తప్ప వాహనానికి సంబంధించిన వివరాలను ఏ మాత్రం కూడా వివరించడానికి ప్రయత్నం చేయలేదు అటు మెర్సిడిస్ బెంజ్ విషయంలో గాని మరీ ముఖ్యంగా ఇన్నోవా కారు విషయంలో సివి ఆనంద్ గారు తప్పించుకొని తిరిగే విధంగా తప్పించుకునే సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసిండు ఎన్నిసార్లు ప్రశ్నలు అడిగినా నేను ముందే ప్రెస్ మీట్ లో చెప్పిన కావాలంటే చూసుకోండి అంటుండు ఇప్పుడు నేను స్పష్టంగా ఐపీఎస్ అధికారిగా సివి ఆనంద్ గారికి సమాజంలో కొంత గౌరవం ఉంది గతంలో వారు నిర్వహించిన బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా వారు కొంత నిజాయితీకి ఒత్తిడికి లొంగకుండా పనిచేసినట్టుగా వారి పట్ల ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది కానీ నిన్నమన్న జరిగిన సంఘటనలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ కి పబ్స్ కి కేంద్రంగా మార్చి విశ్వనగరంగా మారాల్సిన హైదరాబాదును ఒక అంటే విషపూరితమైన నగరంగా కేసీఆర్ కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని మార్చిండ్రు నేను అమెరికా నుంచి నిన్న వచ్చే ముందు అమెరికాలో అమెరికాలో స్థిరపడ్డ మన తెలుగు వాళ్ళు ఇక్కడి సంస్కృతిని కాదని మా పిల్లలు పెద్దోళ్ళు అవుతుండ్రు హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకొని మా పిల్లల చదువులు అక్కడే మేము చెప్పించాలనుకున్నాం కానీ వరుస సంఘటనలు అంటే ఏప్రిల్ 22లో 16-year-old గర్ల్ ని రేప్ చేయడం జరిగింది ఏప్రిల్ 28 గ్యాంగ్ రేప్ అండర్ మైనర్ గర్ల్ ని రేప్ చేయడం జరిగింది మే 30 నాడు రేప్ చేయడం జరిగింది మే 31 నాడు మైనర్ గర్ల్ ను రేప్ చేయడం జరిగింది మే 31 నాడు ఇంకొక 11 సంవత్సరాల అమ్మాయిని కూడా అంటే ఒక వారం 10 రోజులలోనే హైదరాబాద్ పరిధిలో మైనర్ అమ్మాయిలను గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి దీనికి కారణం దీనికి మూలాలు పబ్బులు డ్రగ్స్ గంజాయి మొదటి నుంచి 6-7 సంవత్సరాల నుంచి నిరంతరం నేను కొట్లాడుతున్నా హైదరాబాద్ నగరంలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చినాయి గతంలో ఎప్పుడూ లేనంతగా దాదాపుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్ లో 150 పప్పులకు అనుమతి ఇచ్చిండు ఈ పప్పులల్లా తెలిసి తెలియని వయసులో స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలు స్కూల్ మధ్యాహ్నం బంకు కొట్టేసి పప్పులలో వచ్చి వాళ్ళకి తెలియని వయసులో చాలా తప్పిదాలు జరుగుతున్నాయని చెప్పి గతంలో చెప్పినాం గతంలో కూడా కేసులు నమోదైనాయి అయినా కేసీఆర్ బరి తెగించి లిక్కర్ అమ్మడం ద్వారా ఆదాయాన్ని వనకూర్చుకోవాలని ఆయన బంధువులు ఆయన దగ్గరోళ్ళు వ్యాపారాల ముసుగులో పప్పుల ముసుగులో ప్రజల బలహీనతను ముఖ్యంగా నూనూగు మూసాల యువకులను చిన్నపిల్లలను బానిసలుగా మార్చి వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తున్నారు దీన్ని నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది స్పష్టంగా సివి ఆనంద్ గారే మా పోలీసు అధికారుల నియంత్రణలో లేకుండా పోయింది ప్రభుత్వం ఒత్తిడి వల్ల పోలీసులు పర్యవేక్షించడమే మానేసిందని చెప్పి సివి ఆనంద్ గారు
పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. దీన్ని బట్టి పప్పులలో జరిగే దురదృష్టకరమైన సంఘటనల మీద అసాంఘిక చర్యల మీద పోలీసులు చర్యలు లేకుండా తనిఖీలు లేకుండా ప్రభుత్వమే ఒత్తిడి చేసి పోలీసులను వైదల్గే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని చెప్పి సివి ఆనంద్ గారిని స్పష్టంగా పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. ఎక్సైజ్ నియమ నిబంధనల ప్రకారం బార్ లైసెన్స్ లిక్కర్ సర్వ్ చేసే ప్రాంతంలో మైనర్స్ ని అలౌ చేయకూడదు. మరి ఇయాలి పప్పులలకు అండర్ ఏజ్ ఉన్న పిల్లల్ని అలౌ చేసిందంటే తక్షణమే పప్ యజమానుల మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు? పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు పప్పుల లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సి ఉంటే కూడా వాటిని ఆ రకమైన చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో కూడా ఎయిర్పోర్ట్ బయట 24 గంటల మద్యం సరఫరా చేయడానికి పప్పులకు అనుమతి ఇచ్చిండ్రు. మీకు తెలిసి మధ్యకాలంలో సెన్సేషన్ జరిగిన పుడ్డింగ్ అండ్ మింక్ పప్పులో జరిగిన దాడిలో 150 మంది దొరికిండ్రు వాళ్ళ మీద కేసులు పెట్టినమని. నేను హైదరాబాద్ వెళ్ళినాక పూర్తి వివరాలు చెప్తా. నిజమైన యజమాని మీద కేసు పెట్టలే. వాస్తవంగా పప్పు నడిపిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని రాష్ట్రంలో యువరాజుకు అత్యంత సన్నిహితుడు కాబట్టి స్లీపింగ్ పార్ట్నర్స్ ఎక్కడో అమెరికాలో ఉండేటోళ్ళని ఇంకెక్కడ ఉండేటోళ్ళ మీద కేసు పెట్టి అసలు ముద్దాయిని తప్పించిండ్రు. నేను సివి ఆనంద్ గారిని సూటిగా అడుగుతున్నా, మీరు నిజాయితీ కలిగిన ఆఫీసర్గా మీకు పేరున్నది కదా, మీరు ఎవరి ఒత్తులకు లొంగి పుట్టింగ్ అండ్ మింకాస్ పప్పులో అసలు యజమానిని తప్పించిండ్రు? ఇవాళ ఈ కేసులో మీరు మే 28 సాయంత్రం 7:53 వరకు జరిగిన సంఘటనలను దానికి సంబంధించిన వివరాలు చెప్పిండ్రు. మే 28 తర్వాత వాహనాల యొక్క యజమానులు వాహనాలు ఎక్కడున్నాయి, వాహనాలలో ఉన్న ఆధారాలను చెరిపేసింది ఎవరు? ఇది ఒకవేళ ప్రభుత్వ వాహనం అయితే ఈ వాహనాన్ని ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఇచ్చిన వాళ్ళ మీద మీరు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు? ఈరోజు కేసీఆర్ ఎందుకు వర్క్ బోర్డ్ చైర్మన్ ని ఎంబడే తొలగించలేదు, చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకత్వాన్ని ఎంఐఎం పార్టీల నుంచి బహిష్కరించే ప్రయత్నం చేయలేదు? ఎందుకు ఇంత దుర్ఘటన జరిగినా 10 రోజులు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచి ఎందుకు సమీక్ష చేయలేదు? అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగినా ముఖ్యమంత్రి గారికి పట్టదా? జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏ సంఘటన జరిగినా స్పందించి అసదుద్దీన్ ఓవైసీ గారు మీరెందుకు ఈ సంఘటనను ఖండించలేదు? ఈ రేపులను మీరు సమర్థిస్తున్నారా? మీకు సంబంధించిన వాళ్ళు రేపులు చేసారు కాబట్టి ఎంఐఎం అధ్యక్షుడిగా మీరు సమర్థించదలుచుకున్నారా? ఈరోజు అధికారంలో భాగస్వాములైన ఎంఐఎం టీఆర్ఎస్ రేపులలో కూడా భాగస్వాములైనారని నేను ఆరోపణ చేస్తున్నా. హైదరాబాద్ లో జరిగే హత్యలలో టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు, హైదరాబాద్ లో జరిగే భూ ఆక్రమణ మీద టీఆర్ఎస్ లే ఉంటారు. ఈ హత్యలు భూ ఆక్రమణలు రేపులలో కూడా ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి పాశవికమైన దాడులు జరుగుతున్నాయి. ఇన్ని దుర్ఘటనలు ఇన్ని సంఘటనలు జరుగుతుంటే బాధ్యత కలిగిన హైదరాబాద్ ఎంపీగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తుంటే పోలీసుల అసమర్థత వల్ల ప్రపంచ ముఖ చిత్రం మీద హైదరాబాద్ కి 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈరోజు రాకుండా ఆగిపోతుంటే శాంతి భద్రతలు లేకపోతే విదేశీ పెట్టుబడులు రావు. మనకందరికీ తెలుసు ఇవాళ హైదరాబాద్ కు రావాలంటే విదేశీయులు భయపడే పరిస్థితి వచ్చింది. ఒక రుమేనియాకు సంబంధించిన మైనర్ బాలిక మీద ఈ రకమైన దాడి జరిగితే విదేశీ పౌరులు హైదరాబాద్ శాంతి భద్రతలను ఏ విధంగా చూస్తారు? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, సివి ఆనంద్ గారు మీరు బాధ్యత వహించాలి అధికారిగా. మర్సిడీస్ బెంజ్ కారు యజమానులు ఎవరు? తక్షణమే వాళ్లకు నోటీస్ ఇచ్చి విచారణ చేసి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలకు వాహనాలు ఇచ్చినందుకు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇన్నోవా కారు యజమాని ఎవరు? దానికి ఎవరు సంబంధితులు? ఇన్నోవా కారు మరీ ముఖ్యంగా జరిగిన సంఘటన మొత్తం ఇన్నోవా కారులో జరిగింది.
ఇన్నో కార్ప్ సంబంధించిన యజమానులు ఎవరో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉన్నది మీకు. ఇయాలను ఎవర్ని కాపాడాలనుకుంటా ఎవర్ని మీద ఒత్తిడి చేస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి గారికి సంఘటన మీద నివేదిక ఇచ్చినా హైదరాబాద్ కమిషనర్ పార్టీలోనే గ్యాంగ్ రేపులు ఎక్కువ జరిగినాయి. పప్స్ మీద పప్పుల వల్ల విష సంస్కృతి విస్తరిస్తుంది, అదే విధంగా పప్పులలో డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని మీరే చెప్పిండ్రు. మరి వీటన్నిటిని పొందుపరిచి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చిందా? మీరెందుకు ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వట్లేదు? ఒకవేళ మీరు ఇచ్చినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందిస్తలేరా? అంటే హైదరాబాద్ నగరాన్ని పప్స్ కు డ్రగ్స్ కు కేంద్రంగా మార్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు? సంబంధిత వ్యక్తులను మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే న్యాయస్థానాలను కొట్లాడతాం. ఏది కాకపోతే మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యువై విద్యార్థులు ఈ రకమైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రోత్సహిస్తున్న వాళ్ళ మీద అవసరం అనుకుంటే భౌతిక దాడులకు కూడా దిగుతాము. హైదరాబాద్ ను రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ముఖ్యంగా ఎన్ఎస్యువై యూత్ కాంగ్రెస్ విద్యార్థులకు నేను పిలిపిస్తున్నా, అసాంఘిక చర్యలకు పాల్పడుతూ ఈ పబ్స్ అండ్ డ్రగ్స్ కి కల్చర్ ను ప్రోత్సహిస్తూ రాత్రి 11:30 బంద్ కావాల్సిన పప్పులు ఎక్కడ నడిచినా పప్పుల మీద దాడులు చేయండి అని చెప్పి మా ఎన్ఎస్యువై విద్యార్థులకు నేను పిలుపునిస్తున్నా. ఈ విష సంస్కృతిని నిలువరించాల్సిన బాధ్యత విద్యార్థులుగా మీ మీద ఉన్నది. ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ను అడ్డం పెట్టుకుని ఈరోజు విచ్చలవిడిగా పప్పుల మాఫియా నడుస్తుంది. హైదరాబాద్ పోయిన తర్వాత పుడ్డింగ్ అండ్ మింకాలో మిస్ అయిన యజమాని పేరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో ప్రభుత్వ స్థలం, అది ప్రభుత్వ భూమిలో ప్రభుత్వమే పప్పులు నిర్వహిస్తుంది. చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ రంజన్ గారు బ్రోతల్ హౌస్ కూడా నిర్వహించే పరిస్థితులు రాష్ట్ర ఆదాయం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో నిర్వహిస్తున్న పప్పులు, అవుట్ సైడ్ నిర్వహించే పప్పులు బ్రోతల్ హౌస్ లకు తక్కువ కావు. ఇది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పప్పులు బ్రోతల్ హౌస్ లుగా మారినాయి. దీనికి సీఈఓగా జేఎస్ రంజన్ కేటీఆర్ గారు నియమించినని నేను ఆరోపణ చేస్తున్నా. ఇవాళ గవర్నమెంట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డైరెక్టర్ గా జేఎస్ రంజన్ ఉన్నాడు. ఇవాళ అక్కడ 24 గంటలు పప్పులు నిర్వహించి పికప్ సెంటర్లుగా మారి బ్రోతల్ హౌస్ నడుస్తుంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ స్థలంలోనే అధికారికంగా నిర్వహిస్తుంటే ఇక ఎవరు నియంత్రించాలి, ఎవరు నిలువరించాలి? ఈ పప్పులు ఏంది? పప్పుల వెనకాల ఉన్న రాజులు ఎవరు? రాజుల వెనకాల ఉన్న యువరాజులు ఎవరో కూడా తొందరలోనే ఆధారాలతో సహా అన్ని బయట పెడతా. జయేశ్ రంజన్ గుర్తు పెట్టుకో, హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నావు. నీకు ఏం ఒత్తిడి ఉందో ఈ బ్రోతల్ హౌస్ నడపడానికి నువ్వు సహకరిస్తున్నట్టుగా నీ మీద ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి నేను సూటిగా జయేశ్ రంజన్ ని డిమాండ్ చేస్తున్నా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రభుత్వం యొక్క అధికారిక స్థలం అది, అక్కడ పప్పులకు ఇచ్చిన పర్మిషన్లు తక్కిందేమో ఉపసంహరించుకో. ఒకవేళ ఎయిర్పోర్ట్ లోపల ఏమైనా లిక్కర్ కావాల్సే 24x7 సర్వ్ చేయడానికి ఉంది. ఒకవేళ బయటకు వస్తే నోవాటెల్ హోటల్ ఉంది, కానీ ఎక్స్క్లూజివ్ పప్పులు పెట్టి 24 గంటలు లిక్కర్ సరఫరా చేసి దాన్ని అమ్మాయిల పికప్ సెంటర్ గా మార్చిండ్రు. ఇట్లాంటి వాటికి ప్రభుత్వమే అధికారికంగా లైసెన్సులు ఇచ్చి ప్రభుత్వ స్థలంలోనే నిర్వహిస్తే ఇక ఏ అధికారులు దాడులు చేస్తారు? నేను అందుకే స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తక్షణమే మీ పరిధిలోకి వస్తారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నాకు తెలిసినంత వరకు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు వేదికైన అక్కడ నిర్వహిస్తున్న పప్పుల మీద మీరు తక్షణమే దృష్టి పెట్టండి. హైదరాబాద్ జూబ్లీ 36 అమ్నేషియాలు పబ్లో జరిగిన లాంటి సంఘటనలు అక్కడ జరగకుండా నిలువరించాల్సిన బాధ్యత సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారి మీద ఉన్నది. వీటన్నిటిని హైదరాబాద్ లో జరుగుతున్న రేపులు, డ్రగ్స్ కేసులు, పప్పుల అక్రమ నిర్వహణ మీద ముఖ్యమంత్రి గారు తక్షణమే సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ అసాంఘిక కార్యక్రమాలలో వస్తున్న ఆదాయం నీ కుటుంబ సభ్యులకు కూడా వాటా ఉన్నదని తెలంగాణ సమాజం భావించే పరిస్థితి వస్తుంది. కాబట్టి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా, శాంతి భద్రతల సమస్యగా మారింది. ఆడపిల్లలు బయటికి వెళ్తే భద్రంగా ఇంటికి వస్తారో లేదో అనే పరిస్థితులు హైదరాబాద్ కు దాపురించినాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే
పబ్స్ మీద డ్రగ్స్ మీద గ్యాంగ్ రేప్ల మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి సంబంధిత వ్యక్తులు ఎంతవారైనా మీ సహచరులైనా మీ ప్రతినిధులైనా మీ పార్టీ నాయకులైనా మీ భాగస్వాములైనా ఎంఐఎం పార్టీ అయినా సరే మీ చర్యలు తీసుకోవాలి ఎంఐఎం మీతో ఉంది కాబట్టి ఎంఐఎం పార్టీలు ఉన్నోళ్ళు ఏం చేసినా అడగకుంటా లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇచ్చిపెడతామంటే కుదరదు ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్ఎస్వి అండ్ యూత్ కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను హైదరాబాద్ను వేదికగా చేయొద్దు హైదరాబాద్ అడ్డగా మారి అంతర్జాతీయంగా మనకు చెడ్డ పేరు వస్తుంది దీన్ని తెలంగాణ సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కు ఆదాయం వస్తే చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది కాబట్టి ముఖ్యమంత్రి గారిని నిలదీయాల్సిన అవసరం మన అందరి మీద సామాజిక బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా తప్పని పరిస్థితిలో ప్రభుత్వం యొక్క అటెన్షన్ డ్రా చేయడానికి విధిలేని పరిస్థితి మాకు కల్పించొద్దని నేను చెప్తున్నా ప్రభుత్వమే సరైన విధంగా సరైన సందర్భంలో స్పందిస్తే మా విద్యార్థులకు ఆ చర్యలకు పాల్పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం బరి తెగించినప్పుడు ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించడానికి ఇట్లాంటి అసాంఘిక చర్యలను కట్టడి చేయడానికి ప్రభుత్వమే స్వయంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో పబ్బులు పెట్టి పికప్ సెంటర్లుగా మార్చిన తర్వాత అధికారులే దాన్ని ప్రోత్సహించి అనుమతులు ఇచ్చిన తర్వాత జేఎస్ రంజన్ లాంటి అధికారులు పర్యవేక్షిస్తుంటే ఇక ఏం చేయాలో నాకైతే అర్థమైతలేదు మీరు చెప్పండి ఇంకేమన్నా అంతకంటే ప్రత్యామ్నాయ మార్గం ఉంటే మీరైనా చెప్పండి ఏం చేద్దాము పదే పదే ప్రభుత్వానికి చెప్పినాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 2017లో ఫైల్ అయిన పిఐఎల్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఈడీకి ఆధారాలు ఇవ్వండి డ్రగ్స్ కు సంబంధించిన ఇవ్వలే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మూవ్ చేయాల్సి వచ్చింది అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు భాగస్వామ్యం లేకపోతే బాధ్యత లేకపోతే కోర్టు ఆదేశాలు ఇచ్చిన వివరాలను ఈడీకి ఇవ్వడానికి ఎందుకు భయపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రజల క్షేత్రంలో నిరసన తెలిపినాం ధర్నాలు చేసినాం ప్రభుత్వానికి లెటర్లు రాసినాం నివేదికలు ఇచ్చినాం ప్రభుత్వం సహకరించకపోతే కోర్టుకెళ్లి కోర్టు నుంచి ఆదేశాలు ఇప్పించినాం అయినా కూడా ఈ పబ్స్ అండ్ డ్రగ్స్ కల్చర్ ని ప్రభుత్వం నియంత్రిస్తలేదు ఇంకా ప్రోత్సహిస్తుంది రాత్రి 11 గంటలకు మూతబడే పబ్బులు 24 గంటలు మందు సరఫరా చేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గం ఏముంటది ఇక మాకు మిగిలిన మార్గం ఏంటో మీరే సూచన చేయండి తెలంగాణ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని కాపాడాలనో మీరు సూచనలు సలహాలు ఇవ్వండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది గత 10 రోజులుగా తెలంగాణ